వస్తే ఈ పార్టీ, మా ఊరికి వెళితే ఆ పార్టీ అన్నట్లుంది ఏపీలో లీడర్ల అప్రోచ్. వైసీపీ ఓడిపోతుందనే అంచనాలు పెరిగిపోతూ ఉండటంతో జనసేన, టీడీపీల వైపు చూడడం మొదలెట్టారు లీడర్లు. వాళ్ల సెలెక్షన్లు, ఆ కాంబినేషన్లను చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే నాయకులంతా జనసేన వైపే వెళుతున్నారు. ఇక మిగతా జిల్లాల్లో మాత్రం టీడీపీ వైపు వెళుతున్నారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు మనకు కళ్ల ముందు కనపడుతోంది. విశాఖలో ఇప్పటికే పెందుర్తి లీడర్ పంచుకర్ల రమేష్ వైసీపీకి బయచెప్పి జనసేనలోకి వెళ్లిపోయారు. ఇక మాజీ మంత్రి కొడతాళ్ల రామకృష్ణ కూడా జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కి క్లోజ్ గా ఉన్న కొడతాళ్ల రామకృష్ణ ఆయన క్యాబినెట్ లో మంత్రిగా చేశారు. ఎందుకో రామకృష్ణ వైసీపీని ఇష్టపడడం లేదు. బహుశా జగన్ యాటిట్యూడ్ వల్ల అయి ఉండొచ్చు. కొంతకాలంగా సైలెంట్ గానే ఉన్నారు కొనతాళ రామకృష్ణ. ఆయన టీడీపీలోకి వస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జనసేనలో అని ట్విస్ట్ ఇచ్చారు. అన్ని అనుకున్నట్లు జరిగితే కొనతాళ రామకృష్ణ జనసేనలో చేరడం ఖాయమే అంటున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. ఆఖరికి వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా జనసేన తరపున పోటీ చేయొచ్చని తెలుస్తోంది. ఆయన కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. కొత్తపల్లి సుబ్బారాయుడు, త్రిమూర్తులు లాంటి నేతలు కూడా క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. టీడీపీయా, జనసేననా అనేది ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. వాస్తవానికి జనసేన పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి ఇంకా పిలుపు రాలేదు. మాజీ మంత్రి కన్నబాబు కూడా టీడీపీ జనసేనల్లో ఏది బెటర్ అనేది తేల్చుకోలేకపోతున్నారట. విశాఖ, రెండు గోదావరి జిల్లాల్లో జనసేన బాగా బలపడింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని నాయకులు జనసేనలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇక కృష్ణాలో కూడా పరిస్థితి ఇంచుమించు జనసేన వైపే మొగ్గు ఉంది. యలమంచిలి రవి లాంటి నేతలు వెయిటింగ్ లో ఉన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో మాత్రం టీడీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతల కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడిని కలుస్తున్నారు. ఇలా రాష్ట్రమంతటా నేతలు ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తున్నారు. గెలుపు ఇటువైపే అని అర్థమైనందువల్లే ఇలా వస్తున్నారనే కామెంట్లు వినపడుతున్నాయి. అయితే జనసేనకు ఇంత గ్రాఫ్ పెరగడానికి కారణం వారాహి యాత్రతో పాటు లేటెస్ట్ గా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కు లభించిన ప్రియారిటీయే కారణమని అంటున్నారు. ఇంకా ఎంతమంది నాయకులు ఎటువైపు వెళతారో ఇంకో నెల రెండు నెలల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.